ఏకాధిపత్యంతో పరిష్కరించుకోండి ఈనాడు ప్రధానంగా హైలైట్ చేసింది. ఇక్కడ ఇరు ప్రాంతాలకు సంబంధించినటువంటి, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జల వివాదం నేపథ్యంలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది. మధ్య కృష్ణా జలాల వివాదం మీద తెలుగు రాష్ట్రాలకు సిజిఐ జస్టిస్ రమణ సూచన. న్యాయపరంగా వెళ్లాలనుకుంటే మరో ధర్మాసనానికి పంపిస్తానని వెల్లడి. రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా తీర్పు చెప్పలేనని ప్రకటన. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ సమస్యకు మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలి. ఇందుకు అవసరమైన సహకారం అందిస్తా. రెండు రాష్ట్రాలకి చెందిన వ్యక్తినైనందున ఈ విషయంలో తీర్పు ఇవ్వలేనని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సూచించారు. ఉభయ రాష్ట్రాల మధ్య 2015లో కుదిరిన జల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తికి కృష్ణా జలాలను వాడుకునేందుకు జీవో ఇవ్వడం అన్యాయమని, నీటి విడుదలలో దిగువ రాష్ట్రమైన తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ సూర్యకాంతులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుటికి సోమవారం విచారణకు వచ్చింది. విచారణ ప్రారంభంగానే సిజిఐ ఎన్వి రమణ జోక్యం చేసుకున్నారు. మీకు తెలుసు, నేను రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోరుకుంటే సమాఖ్య వ్యవస్థలోని అంశాలను పరిగణలోకి తీసుకుని వివాదాన్ని పరిష్కరించే అంశాన్ని పరిశీలిస్తా. భారత ప్రభుత్వం ఇతర వ్యవస్థలు జోక్యం చేసుకోవాలి, న్యాయపరంగానే పరిష్కరించుకోవాలని మీరు భావిస్తే నేను ఈ విచారణ నుంచి తప్పుకుని మరో ధర్మాసనానికి బదిలీ చేస్తా. మధ్యవర్తిత్వానికి మీకు అంగీకారం అయితే నేను విచారణ చేపడతా, లేకుంటే తప్పుకుంటా మీ అభిప్రాయాన్ని చెప్పండి అంటూ అడిగారు వైద్యనాథన్, తెలంగాణ తరపు న్యాయవాది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అంశంపై నోటిఫికేషన్ విడుదల చేసింది, విచారణ అవసరం లేదన్నారు. దుష్యంత్ దవే, ఆంధ్రప్రదేశ్ తరపు సీనియర్ న్యాయవాది, మీ సూచనను గౌరవపూర్వకంగా కట్టుబడి ఉంటా, అది అద్భుతమైన సలహా, వినయంతో దాన్ని అంగీకరిస్తున్నా, అయితే ఇది రాజకీయపరమైన అంశం కావడంతో ప్రభుత్వ ఆదేశాలు తీసుకుంటా అన్నారు. సిజిఐ, అవును అది మంచిది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకోండి అన్నారు. దవే, మే 14న పిటిషన్ దాఖలు చేసాం, కేంద్ర ప్రభుత్వం 15వ తేదీ నోటిఫికేషన్ జారీ చేసింది. జలబోర్డుల నియంత్రణ అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుంది, మేం 4 నెలల కాలాన్ని నష్టపోతాం, అందువలన ఇప్పుడు నేనేమీ చెప్పదలుచుకోలేదన్నారు. వైద్యనాథన్, ఇప్పుడు నీళ్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. సిజిఐ, చూడండి వైద్యనాథన్, మీరు నీరు కొరత ఉన్నప్పుడే ఈ సమస్యలు వస్తాయి, నేను ఈ అంశాలపై వాదనలు వినిపించా అన్నారు. అలాగే దవే, వైద్యనాథన్పై నాకు అపారమైన గౌరవం ఉంది, బహుశా మనం దీనిని పరిష్కరించుకోగలం, కానీ ఈశాన్యంలో ఏం జరిగిందో చూడండి, తప్పకుండా ఈ సమస్యను మనం పరిష్కరించుకోవాలి, ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలను మనం చూడకూడదు. సిఐ, దయచేసి అటువంటి సంఘటనలు మనం కల్లో కూడా ఊహించొద్దు, మనమంతా సోదరులు, మీరిద్దరూ మీ ప్రభుత్వాలతో మాట్లాడి మధ్యవర్తిత్వానికి ఒప్పిస్తారని ఆశిస్తున్నా, అనవసరంగా జోక్యానికి మూడో పక్షాన్ని ఆహ్వానించవద్దని నేను భావిస్తున్నా, మీరిద్దరూ కొంత సమయం తీసుకోండి, అందుకోసం వాయిదా వేస్తా అని చెప్పారు. ఇక్కడే కీలకమైనటువంటిది, మధ్యవర్తిత్వం అనేటువంటి దానికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఉంది, మరోవైపున అన్నీ ఉంది. ఇక్కడ ఈవేళ హడావిడి చేస్తున్నటువంటి ఇదే అంశం, మధ్యవర్తిత్వం అన్నటువంటిది సాధ్యమయ్యిందా, ఎపెక్స్ కమిటీలు, తర్వాత ఇంతకు ముందు జరిగినటువంటి కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో కమిటీలు, అక్కడ కుదుర్చుకున్న ఒప్పందాలే ఉల్లంఘించబడ్డాయి. ఇప్పుడు కావాల్సింది ఏది న్యాయం అన్నటువంటిది. ఇక్కడ ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ వర్గంలో ఉన్నా, ఏ భాషలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఖచ్చితంగా న్యాయం ఏంటో న్యాయంగానే చెప్పడమే న్యాయ వ్యవస్థకు సంబంధించిన కీలకమైనటువంటి అంశం. దాంట్లో అబ్జెక్షన్ రైజ్ చేసినప్పుడు తప్పుకోవాలి, మీరు సోన్సో రాష్ట్రం కాబట్టి లేదు, సోన్సో రాష్ట్రం కాబట్టి అన్నట్టు, బట్ ఇక్కడ ఎవరో అబ్జెక్షన్ రైజ్ చేయలేదు. అట్లాంటప్పుడు తీర్పు ఇవ్వడం ద్వారా ఆయన న్యాయానికి కట్టుబడి ఉన్నారు అనే ఫీలింగ్ కావాలి. మధ్యవర్తిత్వాలు కనుక వీటిట్లో పరిష్కారం అయ్యేటట్టయితే ఎప్పుడు అయిపోయి ఉండేది. ఇందులో మనం ఒకళ్ళని ఏది బాగా ప్రమోట్ చేయడం కోసం చేసే ప్రయత్నాలలో అసలు వాస్తవం మరుస్తున్నాం. ఇందులో ఉన్నటువంటి సూక్ష్మమైన అంశం న్యాయం కావాలి, అంతేగాని మధ్యవర్తిత్వం కాదు. మధ్యవర్తిత్వాలు అయిపోయినాయి, అది చట్టబద్ధమైన వ్యవస్థల ద్వారా. ఇప్పుడు న్యాయం చెప్పడానికి ప్రధాన న్యాయమూర్తి తనదైనటువంటి ఆ పొజిషన్కి అనుగుణంగా చేయాలి, అయితే వేరే బెంచ్కి ఇస్తానన్నారు కాబట్టి చూద్దాం. ఇది ఒక కీలకమైనటువంటి అంశం.